నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. భూముల విలువ పెంపు ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచడానికి రంగం సిద్ధం అవుతుండడమే అందుకు కారణం. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ అంశంపై త్వరలోనే నిర్ణయం అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మంత్రివర్గ ఉప సంఘం కూడా ఇందుకు సానుకూల సిఫార్సులనే చేస్తూ ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మరి భూముల విలువ పెంపుదలకు ప్రాతిపదిక ఏంటి? ఇప్పుడున్న ధరలు ఏ మేరకు పెరిగే అవకాశం ఉంది? రిజిస్ట్రేషన్ల ఛార్జీల సవరణలు ఎలా ఉండొచ్చు? హెచ్ఎండిఏ పరిధిలో ఎంత? జిల్లాల్లో ఈ మార్పులు ఎలా ఉండొచ్చు? వ్యవసాయేతర భూముల క్రయ విక్రయాలపై దీని ప్రభావం ఏ మేర ఉండొచ్చు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఇక ఈనాడు చర్చలో పాల్గొంటున్న వారు విజయ భాస్కర్ రావు గారు, కొలనుపాక మాజీ అధ్యక్షుడు, తెలంగాణ సబ్ రిజిస్ట్రార్ల సంఘం హైదరాబాద్ నుంచి. మేకా విజయసాయి గారు, ఎస్ఎన్ఎస్ గ్రీన్ ప్రాజెక్ట్స్ ఎండి, తెలంగాణ రియల్ ఎస్టేట్ అభివృద్ధి సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు. ఇక విజయ భాస్కర్ రావు గారు, రాష్ట్రంలో వ్యవసాయేతర భూముల విలువ పెంపు ప్రతిపాదనలు అసలు ఎందుకు? ఈ కొత్త మార్పులు అసలు ఎలా ఉండొచ్చు? శ్వేత గారు, ఈరోజు మన తెలంగాణ ఆవిర్భవించి 7.5 సంవత్సరాలు దాటింది. 2013లో పెంచినటువంటి రిజిస్ట్రేషన్ శాఖ మార్కెట్ విలువలు ఇంతవరకు మళ్ళీ పెంచడం జరగలేదు. కానీ మనం చూసినట్టయితే ప్రస్తుతము తెలంగాణలో మౌలిక సదుపాయాలు చాలా విపరీతంగా అభివృద్ధి చెందాయి. ఈరోజు మనము పల్లెల్లో చూసుకున్నట్టయితే వ్యవసాయ రంగము చాలా అభివృద్ధి చెందింది. కేసీఆర్ గారు ఏదైతే 1 కోటి ఎకరాల మాగాణి అని చెప్పి ఆయన తప్పించుతున్నాడో ఆ తపనకు ఒక భగీరథునిలాగా ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం దాదాపు సఫలమయ్యేటువంటి ప్రయత్నం పరిస్థితి ఉంది. ఇంకో పక్క మన హెచ్ఎండిఏలో కానీ జిహెచ్ఎంసీ పరిధుల్లో కానీ మనం చూసినట్టయితే మనకు మౌలిక సదుపాయాలు విపరీతంగా పెరిగిపోయాయి. మీరు చూసినట్టయితే ఎన్నో రకాల ఫ్లైఓవర్స్ కానివ్వండి, తర్వాత ఇండస్ట్రీస్ కానివ్వండి, తర్వాత రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్లో కానీ ఎక్కడ కూడా ఆ అద్దు అడుపు లేకుండా మంచి డెవలప్మెంట్ ఇప్పుడు కనిపిస్తుంది. దాంతోపాటు ఈ మన దగ్గర తెలంగాణ లోపల కొత్త జిల్లాలు ఏర్పడడం, ఆ కొత్త మండలాలు ఏర్పడడం, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పడడం అనేటువంటిది కూడా రియల్ ఎస్టేట్ భూమికి ఒక రకమైనటువంటి సహకారాన్ని చేయూతను అందించింది. ఈ పరిస్థితి లోపల ప్రభుత్వము దాదాపు 7 సంవత్సరాలుగా పక్కకు పెట్టినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి మార్కెట్ విలువల్ని సవరించాలి, రివిజన్ చేయాలని చెప్పి పూనుకుంది. ఇది వాస్తవం చెప్పాలంటే అన్ని వర్గాల నుంచి కూడా ఈ డిమాండ్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూసినట్టయితే మార్కెట్ విలువలో ఒక 1500 రూపాయల గజం అని చెప్పి మా రిజిస్టర్ లోపల, అంటే మార్కెట్ విలువల రిజిస్టర్లో ఉంటే బయట కనీసం 15,000 రూపాయల వరకు కూడా ఆ మార్కెట్ విలువ బహిరంగ మార్కెట్లో ఉంది. అయితే ప్రజలకు ఒక రకమైనటువంటి ఇబ్బంది ఎప్పుడు ముఖ్యంగా ఎక్కడంటే నల్ల డబ్బును పారదోడడం కోసం ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో ఆ కృషిలో భాగంగా పెద్ద నోట్ల రద్దు జరిగింది. పెద్ద నోట్లు ఎప్పుడైతే రద్దు జరిగిందో అప్పుడు ఈ నల్ల డబ్బులు చేతులు మారేటువంటి అవకాశం చాలా వరకు తగ్గిపోయింది. ఆ తగ్గిపోయిన క్రమంలోనే మనకు ఎవరు కూడా తాము కొన్న మార్కెట్ విలువకే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందుకొస్తున్నారు. ఈ సమయం లోపల మరీ తక్కువగా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ శాఖ మార్కెట్ విలువను సవరించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. శ్వేత గారు, అయితే ఈ కొత్త మార్పులు ఎలా ఉండొచ్చు అంటారు? విజయ భాస్కర్ రావు గారు, కొత్త మార్పులు అంటే ప్రభుత్వము ఎవరిపైన కూడా పెనుభారం మోపకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. వివిధ రంగాల నిపుణులతోటి చర్చించి తర్వాత ప్రజలకు, అంటే వారికి ఉన్నట్టు ప్రజల నుంచి కూడా ఒపీనియన్స్ కూడా స్వీకరిస్తారు. ఈవెన్ మొత్తము ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కూడా ఇట్లాంటి ఒక శాస్త్రీయ పద్ధతి లోపల మనం మార్కెట్ విలువల్ని గణించి వెబ్సైట్లో పెట్టి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. స్వీకరించిన తర్వాతనే దానిపైన ఫైనల్గా వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఇవన్నీ కూడా ఈ క్రమంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. శ్వేత గారు, విజయసాయి గారు, స్థిరాస్తి రంగం కోణంలో అసలు ఈ భూముల విలువ పెంపు ప్రతిపాదనలు ఎలా చూస్తారు? ఇప్పుడున్న విలువ అది ఏ మేరకు మారవచ్చని మీ అంచనా? స్థిరాస్తి రంగం చూస్తే అసలు ముఖ్యంగా ప్రేక్షకులందరికీ తెలియజేయాల్సిన ఒక విషయం ఉంది.
ఇప్పుడు రిజిస్ట్రేషన్ ధరలు, రిజిస్ట్రేషన్ ధరలను బట్టి మనం రిజిస్ట్రేషన్ ల్యాండ్ వాల్యూస్, తర్వాత రిజిస్ట్రేషన్ రుసుము, ఇది రెండు రకాలుగా ఉంటుంది. సో ల్యాండ్ వాల్యూస్ పెంచడం ఒకటి, రిజిస్ట్రేషన్ రుసుములు పెంచడం ఒకటి. రిజిస్ట్రేషన్ రుసుములు ఇప్పుడు మనకు అన్ని కలిపి 6% ఉంది. భూముల ధరలు ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. కాకపోతే మన ఇండియాలో మనకి టైటిల్ ప్రొటెక్షన్ అనేది ఏమీ లేదు. ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే, ప్రతి రాష్ట్రంలో కూడా జరుగుతుంది ఏంటంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒక ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేయడం వరకే వాళ్ళు చేస్తున్నారు. అంతే తప్పితే వాళ్ళు టైటిల్ ప్రొటెక్షన్ అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంత పే చేసి కొనుక్కున్న దాని డాక్యుమెంట్కి టైటిల్ ప్రొటెక్షన్ అనేది మనకి ఇప్పటి వరకు లేదు. అది ఎప్పటి నుంచో మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఐ థింక్ కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఆ దిశగా పయనిస్తున్నాయి, తెలంగాణ కూడా ఆ దిశగా ప్రయత్నిస్తుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో ఇది 6%గా రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉన్నాయి. విజయభాస్కర్ గారు చెప్పినట్టు ఇది గత 8 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగలేదు. తెలంగాణ దానివల్ల రియల్ ఎస్టేట్ రంగం చాలా అభివృద్ధి చెందింది. కాకపోతే భూముల ధరలు పెంచడం అనేది స్వాగతించదగిన పరిణామం, ఎందుకంటే చాలా ప్లేసుల్లో ఆ వ్యత్యాసం అనేది చాలా ఉంది. ఇక హైదరాబాదు నగరం విషయానికి వస్తే, చాలా చోట్ల గవర్నమెంట్ రేట్ల కంటే, బికాజ్ ఇల్లు కొనుక్కునే వాళ్ళంతా హౌసింగ్ లోన్స్కి వెళ్తారు కాబట్టి రియల్ ఎస్టేట్ అమ్మకందారులు అందరూ కూడా దాదాపు నియరెస్ట్ సెల్లింగ్ రేట్ అనేది, అంటే గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన రేట్ కంటే స్క్వేర్ ఫీట్కి 2000 ఉంటే కొన్ని చోట్ల 4000 రూపాయలు పెట్టి కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అవి వాస్తవ ధరలు. కాకపోతే చాలా చోట్ల భూముల ధరలు తక్కువ ఉన్నాయి. సో భూముల ధరలు పెంచడం అనేది మేము డెఫినెట్గా స్వాగతిస్తున్నాం. రియల్ ఎస్టేట్ రంగం సంబంధించి ఇప్పుడు ఈ రుసుములు పెంచడం అనేది ప్రస్తుతం మన పరిస్థితుల్లో గవర్నమెంట్ వాయిదా వేసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. ఎందుకంటే ప్రస్తుతం చాలా డిప్రెస్డ్ పరిస్థితులు ఉన్నాయి. చాలా రాష్ట్రాలు, అంటే వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఇలాంటి రాష్ట్రాలు, మహారాష్ట్ర, ఇవన్నీ రిజిస్ట్రేషన్ రేట్లు తగ్గించినాయి. వెస్ట్ బెంగాల్ అయితే సర్కిల్ రేట్స్, అంటే మనకున్న భూముల ధరలు కూడా తగ్గించడం జరిగింది. ఇది ఒక 5-6 నెలలు వాయిదా వేసి ఈ పరిస్థితులు కొంచెం కుదుటపడిన తర్వాత పెంచితే బాగుంటుందని మా అభిప్రాయం. అయితే ఇప్పుడు ఈ భూముల విలువ పెంపు అనేది ఇప్పుడున్న దానికి ఇకపై మారేదానికి ఏ మేరకు మారచ్చు, మీ అంచనా ప్రకారం ఏ మేరకు మారవచ్చు అంటారు విలువ? భూముల విలువలు అంటే ఏరియాస్ని బట్టి 20-50% అనేది గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తుంది. కొన్ని చోట్ల 30% ఉండొచ్చు, కొన్ని చోట్ల 50% ఉండొచ్చు. ఓవరాల్గా 50% అనేది మ్యాక్సిమం ఉండొచ్చు. రుసుములు అనేది 1% నుంచి 1.5% పెంచుతారు అనే ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే అండి. విజయభాస్కర్ రావు గారు, హైదరాబాద్ కానీ అనుబంధ జిల్లాలు, గ్రామీణ ప్రాంతాలు, అసలు ఈ భూముల విలువ పెంపు ప్రభావం ఏ ఏ ప్రాంతాల్లో ఎలా ఉండే అవకాశం ఉందంటారు? శ్వేత గారు, ఇప్పుడు మనం వాస్తవానికి చెప్పాలంటే ఈ తెలంగాణ మొత్తాన్ని ఒక కొన్ని జోన్లుగా విభజించవచ్చు. ఏ విధంగా అంటే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు. అయితే అక్కడ గ్రామీణ ప్రాంతాల లోపల ప్రస్తుతం ఉన్న రేట్లు చూస్తే, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మా రిజిస్ట్రేషన్ శాఖ విలువలు చూస్తే 60,00,000 రూపాయల దగ్గర నుంచి, అంటే మినిమం రేట్ దగ్గర నుంచి దాదాపు 1,00,000 వరకు కూడా ఉన్నాయి. అయితే అలాంటి సందర్భం లోపల ప్రభుత్వం వారు, మేము విన్నదాని ప్రకారం వారు పూరుకున్నది ఏంటంటే, మరీ తక్కువ ఉన్న రేట్లు, అంటే 60,000 తాత 1,00,000 రూపాయలు ఉన్నటువంటి వాటిని కనీసం 100% పెంచేటువంటి ప్రతిపాదన ఉంది. అదేవిధంగా మ్యాక్సిమం రేటు విజయసాయి గారు చెప్పినట్టు 30% కన్నా మించకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ అదే ఓపెన్ ప్లాట్స్ విషయంకి వచ్చినట్టయితే ఎంత అంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఒక 200 రూపాయలు ఉంటే మనకు జిహెచ్ఎఫ్సి అంటే అలాంటి ఏరియా లోపల 20,000-25,000 మినిమం రేటు ఉంది. మ్యాక్సిమం రేటు 65,000 వరకు కూడా ఉంది. ఇలాంటి వాటిని కూడా ప్రభుత్వం వారు కొన్ని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో, లేకపోతే ఇంకా మండల్ హెడ్ క్వార్టర్స్ ఇట్లాంటి వాటిని చూసుకొని ఒక 100% వరకు పెంచేటువంటి అవకాశం ఉంది. కానీ హైదరాబాదు తర్వాత ఎలాంటి ఎక్కడైతే ఎక్కువ రేట్లు ఉన్నాయో అలాంటి చోట మాత్రము 30% వరకు పెంచే ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఈ హైదరాబాద్లో కానీ, వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ ఇట్లాంటి చోట్ల అపార్ట్మెంట్ కల్చర్ విపరీతంగా ఉంది. ఈ అపార్ట్మెంట్ కల్చర్ లోపల వచ్చినప్పుడు కాంపోజిట్ రేట్ అనే ఒక కొత్త ప్రక్రియ ఉంది.
ఆ కాంపోజిట్ రేటు కూడా పెంచే విషయం ఉంది. ఇప్పుడు కేవలం 1000 రూపాయల నుంచి ప్రస్తుతము దాదాపుగా 5000 వరకు కూడా కాంపోజిట్ రేట్ ఉంది. వాటిని దాదాపుగా 30% పెంచాలని చెప్పి ప్రభుత్వం వారు ఆలోచిస్తున్నారు. ఈ విధంగా మనం చూసినట్టయితే గ్రామీణ ప్రాంతాలకు ఒక రకంగా తర్వాత వైటీడీఏ తర్వాత కే అంటే మన యాదిగుట్ట ఇట్లాంటి డెవలప్మెంట్ దాటి అనుకోండి, తర్వాత కరీంనగర్ కాకతీయ డెవలప్మెంట్ దాటి అనుకోండి, ఇలాంటి చోట్ల ఒక రకంగా మార్కెట్ వాల్యూ పెంచాలని, తర్వాత మన హెచ్ఎండిఏ అనేటువంటిది ప్రస్తుతము రియల్ ఎస్టేట్ రంగం బాగా ఊపు ఉన్నటువంటి ప్రాంతం, ఈ హెచ్ఎండిఏలో మాత్రం ఆచితూచి ప్రజల యొక్క స్పందన బట్టి దాన్ని పెంచాలని చెప్పి. ఎందుకంటే ఆ ఎక్కడైతే డెవలప్మెంట్ ఎక్కువ ఉందో అక్కడ రిజిస్ట్రేషన్లు ఎక్కువవుతున్నాయి. రిజిస్ట్రేషన్లు ఎక్కువవుతున్న చోట ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెంచాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ సాయి గారు చెప్పినట్టు ఒక చిన్న మాట ఏంటంటే టైటిల్ డీడ్ విషయం అంటే టైటిల్ ట్రాన్స్ఫర్ విషయం లోపల ఏ ప్రభుత్వాలు చొరవ తీసుకోవట్లేరు అనే మాట వాస్తవం అది. కానీ తెలంగాణ ప్రభుత్వం చాలా గొప్ప స్టెప్ వేసిందని ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను. ఏం జరిగిందంటే వ్యవసాయ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు తహసీల్దార్లకు ఒప్ప చెప్పారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖకు నుంచి తప్పించి తహసీల్దార్లకు మొటేషన్ బాధ్యత కూడా ఇచ్చారు. అంటే ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ జరుగుతుందో దాంతోపాటు ఆటోమేటిక్గా పట్టా ట్రాన్స్ఫర్ కూడా జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం తెలంగాణలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఎక్కడ జరుగుతుందో అక్కడ టైటిల్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. విజయసాయి గారు, ఓపెన్ ఫ్లాట్ల కొనుగోళ్లు, వాటి అమ్మకాలు, ఇక అపార్ట్మెంట్ ఫ్లాట్ల విలువల సవరణపై చాలా మంది దృష్టి నెలకొంది. అయితే కొనుగోలుదారుల మీద ఈ ప్రభావం ఎలా ఉందంటారు? కొనుగోలుదారులు డెఫినెట్గా ఈ ప్రభావం ఉంటుందండి. ఇప్పుడు మీరు ఒక విషయం పరిశీలిస్తే మనకి ఇండియాలో ఉన్న జనాభాలో దాదాపు మనం 130 కోట్ల జనాభా ఉందనుకుంటే దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు మనకి ఒక 2% ఉంటారు టోటల్గా. సో ఎందుకని అంటే ఈ హయ్యర్ పర్సంటేజ్ ఉండటం వలన ఈ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలనేది ఒక ఫోబియా అయిపోయి పే చేయటం అనేది మానేస్తారు, అవాయిడ్ చేయడానికి చూస్తారు. సో ఎప్పుడు కూడా అంటే ప్రస్తుతం జనం నుంచి ఎప్పుడు వచ్చేది ఏంటంటే రేట్లు అనేది తగ్గించి ఎక్కువ మందిని ట్యాక్స్ బ్రాకెట్లోకి తీసుకురండి అని చెప్తూ ఉంటారు. సో అదేవిధంగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా మనకంటే అంతకుముందున్న ప్రభుత్వాలు కూడా ఇదివరకు 12% 13% ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇండియా మొత్తం మీద దీన్ని 2-4% తీసుకురావాలని ఒక ప్రయత్నం మొదలుపెట్టారు. సో ఆ సందర్భంలోనే చాలా రాష్ట్రాలు ఇది 8% నుంచి 6% ఇట్లా తీసుకురావడం జరిగింది. మీరు వేరే కంట్రీస్ అంటే అమెరికాలో కనుక మీరు పరిశీలిస్తే 1.25% నుంచి 2% ఉంటుంది అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు అన్నీ కలిపి. అక్కడ మేజర్గా రికార్డింగ్ ఫీ అంటారు. ఇందాక నేను ఏదైతే చెప్పానో దే ఆర్ యాక్చువల్గా రికార్డింగ్ ది ట్రాన్సాక్షన్ బిట్వీన్ 2 పార్టీస్. రికార్డింగ్ ఫీ అనేది 0.5% to 1% ఉంటుంది. మొత్తం మీద 2.5% ఉంటుంది అక్కడ. సో మనం కూడా ఇక్కడ ఈ రుసుములు అనేది తక్కువ ధరకు తీసుకొస్తే ఏమవుతుందంటే ప్రజలకి ఎక్కువ మంది ఈ అంటే అవాయిడ్ చేయకుండా టోటల్ వాల్యూ చూపించి రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది, బ్లాక్ మనీ తగ్గుతుంది. అలాగే ట్రాన్సాక్షన్ వాల్యూ కూడా పెరిగితే గవర్నమెంట్కి ఈ పర్సంటేజ్ తగ్గించడం వలన పోయే నష్టం అందరూ కూడా రిజిస్ట్రేషన్ ఫుల్ వాల్యూ పెట్టి చేయించుకోవడం వల్ల వచ్చే లాభం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఇండస్ట్రీని ఒక స్టేట్కి తీసుకురావడానికి చాలా గవర్నమెంట్స్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి. అంత 100 కోట్లు పెట్టి ఇండస్ట్రీ పెట్టే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఎందుకు ఇస్తారండి? మామూలుగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేవు, మీకు ఇచ్చే ల్యాండ్ మీద అంటారు. ఇట్ ఈస్ ఎ ఇన్సిగ్నిఫికెంట్ అమౌంట్. కాకపోతే ఏంటంటే ఇట్ ఈస్ ఎ మైండ్ గేమ్. సో అట్లాగే 1 కోటి రూపాయలు పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కునే వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు వచ్చేసరికి అమ్మో ఇది ఎక్కువైపోయింది, ప్లస్ అది కాకుండా జిఎస్టీ ఒక 5% ఉంటుంది మన స్టేట్లో యాడ్ అవుతుంది. సో 6% + 5% 11% వీళ్ళు కట్టాల్సి అనేసరికి దీనితో పాటు అదనపు భారం అని చాలామంది కొనుగోలు అనుకుంటారు. ఇది కొంచెం డెఫినెట్గా రియల్ ఎస్టేట్ సెంటిమెంట్కి కొంచెం నెగిటివ్గా ఉంటుంది. అందుకని ఈ విషయం మీద ప్రభుత్వాన్ని కొంచెం మరొకసారి పునరాలోచించుకోవాలని కోరుతున్నాం. అంటే ప్రస్తుత పరిస్థితులు కాకుండా ఒక 4-5 నెలలు వాయిదా వేస్తే దీని వరకు అంటే భూముల విలువ పెంచవచ్చు, పర్సంటేజ్ అనేది కొన్ని రోజులు తగ్గిస్తే ఇప్పుడున్న అన్సోల్డ్ స్టాక్ అంతా కూడా సేల్ అయిపోతుంది. అది కాకుండా ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ పెంచాలనుకుంటుందో నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది కనుక డెవలపర్ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇంకో ప్రాజెక్టు వెళ్తే అక్కడ వచ్చే ఆదాయం జిఎస్టీ ద్వారా చాలా ఎక్కువగా ఉంటుంది. భాస్కర్ రావు గారు,
అసలు ఈ ప్రభుత్వ ఈ భూముల విలువ పెంపు అనేది ప్రభుత్వం మార్కెట్ విలువల మధ్య హేతుబద్ధత సాధించడం కోసమేనా లేదంటే స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచే అవకాశం ఏమన్నా ఉందా అసలు ఇలాంటి నిర్ణయం మీద పౌర సమాజం స్పందన ఎలా ఉండొచ్చు శ్వేత గారు మౌలిక విలువలు అనేటువంటివి ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటాయి అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉన్నట్టు రిజిస్టర్లో ఉన్నట్టు విలువలు ఎప్పుడు కూడా చేంజ్ కాకుండా అలాగే ఉంటాయి ప్రతి ఏడాదికో రెండేళ్లకో మూడేళ్లకో ప్రభుత్వం మార్చినప్పుడు మాత్రం మారుతుంటాయి కానీ బహిరంగ మార్కెట్ విలువలు డైనమిక్గా ఉంటాయి అంటే స్పెక్యులేషన్ బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనకు కరోనా పాండమిక్ వచ్చింది కరోనా పాండమిక్ లోపల వ్యవహారాలన్నీ కూడా మూలకబడ్డాయి అప్పుడు డిమాండ్ లేదు డిమాండ్ లేనప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ విలువ బహిరంగ మార్కెట్ విలువ తగ్గుతుంది కానీ ప్రభుత్వ విలువ మాత్రం ఆ విధంగా స్థిరంగా ఉంటుంది ప్రస్తుతము ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ నుంచి మనం బయటపడ్డాము దాదాపు 8 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఇష్యూ ప్రకారము ఆ హేతుబద్ధత సాధించే దిశగానే ప్రభుత్వము ప్రస్తుతం ప్రయత్నం చేస్తుంది ఇక రెండో మాట స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజుల విషయం లోపల నేను విజయసాయి గారి అభిప్రాయంతో టోటల్గా ఏకీభవిస్తున్నాను ఎందుకంటే యూపీఏ ప్రభుత్వం నుంచి ప్రారంభమైనటువంటి ఒక ఇష్యూ ఏంటంటే స్టాంప్ డ్యూటీ అనేటువంటి తగ్గిస్తూ ప్రజల్ని ఎక్కువ మంది ప్రజల్ని రిజిస్ట్రేషన్ నెట్వర్క్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నము చాలా వరకు సఫలీకృతమైంది ఒక్కోసారి మీకు కొన్ని ఏళ్ల క్రితం చూసినట్టయితే 14-13% వరకు ఖర్చు అయ్యేటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఈరోజు యూపీఏ గవర్నమెంట్లు చివరి దశ లోపల 6%కి ఫిక్స్ అయినాయి అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ నెట్వర్క్ పెరిగిపోయింది ఇంతకుముందు కేవలం 2,000 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి మనం రిజిస్ట్రేషన్ ఆదాయం శాఖ ఆదాయము ఈరోజు 6,000, 7,000 తర్వాత ఈ పాండమిక్ సిచ్యువేషన్ లేకుంటే 11,000-12,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు జోలికి పోకుండా కేవలం మార్కెట్ వాల్యూ మాత్రమే పెంచాలని చెప్పి నా ఉద్దేశం అమ్మ ఓకే సార్ విజయసాయి గారు అసలు ఈ స్థిరాస్తి రంగానికి బ్యాంక్ రుణాల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు భూముల విలువ పెంపుతో తొలగిపోతాయి అంటుంది ప్రభుత్వం అసలు ఇది ఎలా సాధ్యం మా ఉద్దేశంలో దీనికి దానికి సంబంధం లేదండి ఎందుకంటే బ్యాంకులు ఎప్పుడు కూడా మార్కెట్ ధరకు అనుగుణంగా వాళ్ళు ప్రాపర్టీ అసెస్మెంట్ తీసుకొని దాని ప్రకారం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అవన్నీ తీసుకొని దాని ప్రకారం లోన్లు ఇస్తారు ఇప్పుడు ఈ భూముల ధరలు అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు భూముల ధరలు పెరగటం వలన ముఖ్యం అంటే చాలా చాలా ఇబ్బందికరం పరిస్థితి ఏంటంటే ప్రభుత్వానికి కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చాలా చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు అంటే చాలా రాష్ట్రం మొత్తం జరుగుతూ ఉన్నాయి సో కొత్త కొత్త ప్రాజెక్టులకి వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ చేయబోతున్నారు ఈ భూముల ధరలు పెరిగితే ఈ దాని ప్రకారం కూడా ఎక్విజిషన్ కాస్ట్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది ప్రభుత్వం ఇది ప్రభుత్వానికి కూడా ఒక రకమైన భారమే కాకపోతే వ్యత్యాసం చాలా ఉంది కాబట్టి భూముల ధరలు అంటే హేతుబద్ధంగా పెంచితే బాగానే ఉంటుంది ఓకే సార్ దీనివల్ల బ్యాంకు రుణాలు మాకు బ్యాంకు రుణాలు ఇవ్వటం వలన బ్యాంకులు ఎప్పుడు నష్టపోవండి అసలు ఇండియాలో బ్యాంకులకి నిరర్ధక ఆస్తులు చాలా తక్కువ ఉన్న సెక్టార్లో రియల్ ఎస్టేట్ ఒకటి ఎందుకంటే ఇక్కడ బ్యాంకులు ఇచ్చే డబ్బుతో పాటు కొనుగోలుదారులు ఇచ్చే డబ్బు తర్వాత నిర్మాణదారు పెట్టే డబ్బు అని ఆ ప్రాజెక్టులో ఉంటుంది అది విజిబుల్గా కనపడుతూ ఉంటుంది ఎస్టేట్ వాల్యూ అనేది ఎప్పుడూ తగ్గదు సో బ్యాంకులు ఎప్పుడు కూడా నిర్మాణ రంగానికి ఇవ్వడానికి ఇబ్బంది లేదు విజయభాస్కర్ రావు గారు అసలు ఈ ప్రభుత్వ భూముల విలువ పెంపు అన్నది వాస్తవ రూపం దాల్చితే బహిరంగ మార్కెట్లో భూముల ధరలకు రెక్కలు వస్తాయనే అభిప్రాయం కొంతమందిలో ఉంది అసలు అలా జరిగే అవకాశం ఉందంటారు శ్వేత గారు ఇది పూర్తిగా నా ఉద్దేశంలో అభిప్రాయం తప్పండి ఇప్పుడు విజయసాయి గారు చెప్పిన దానికి దీనికి ఒక సారూప్యత ఉంది బహిరంగ మార్కెట్ విలువలు పెంచితే మాత్రము సారీ రిజిస్ట్రేషన్ శాఖ తమ విలువలు పెంచితే బహిరంగ మార్కెట్ పడిపోతుంది అనేది వంటి అవాస్తవం ఫర్ ఎగ్జాంపుల్ మనకు రిజిస్ట్రేషన్ శాఖ గత 7-7.5 సంవత్సరాల నుంచి ఎలాంటి మార్కెట్ విలువలు పెంచలేదు కానీ బహిరంగ మార్కెట్ మాత్రం పెరుగుతూనే వచ్చింది కాబట్టి దానికి దీనికి పొంతన పెట్టడం అనేది అసంబద్ధం ఒకవేళ గవర్నమెంట్ వారు ఈరోజు హేతుబద్ధత సాధించడం కోసము తర్వాత
బహిరంగ మార్కెట్కు సమీపం లోపల రిజిస్ట్రేషన్ శాఖ యొక్క మార్కెట్ విలువ తీసుకురావడానికి ప్రయత్నం చేయడం వల్ల మార్కెట్ ఏం పడిపోదు, రిజిస్ట్రేషన్లు మాత్రం ఏం పడిపోవు అని చెప్పి నేను అనుకుంటున్నాను. మార్కెట్ ఆ విధంగా స్థిరంగానే ఉంటుంది, మార్కెట్ పెరుగుతూనే ఉంటుంది. విజయసాయి గారు, అయితే మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో అసలు భూముల ప్రభుత్వ భూముల విలువలు ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు రాష్ట్రంలో భూముల విలువ అసలు ఎందుకు పెంచుతున్నారు? అదేనండి, ఇప్పుడు మనకు మామూలుగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెవెన్యూ రిసోర్సెస్ ఏంటనేది వర్కంగా రెవెన్యూ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది అన్ని సెక్టార్ల నుంచి కూడా ప్రభుత్వం సమాచారం సేకరించి, సో రిజిస్ట్రేషన్ మనం 7-8 సంవత్సరాల నుంచి పెంచట్లేదు కాబట్టి దీని మీద పెంచితే ఎలా ఉంటుంది అనేది డిపార్ట్మెంట్ అడగడం జరిగింది. సో మా ఉద్దేశం ప్రకారం రిజిస్ట్రేషన్ వాల్యూస్ కానీ రిజిస్ట్రేషన్ పర్సంటేజ్ కానీ పెంచడం వలన ప్రభుత్వానికి 2,000 కోట్ల వరకు ఆదాయం పెరగొచ్చు. ఎందుకంటే మనకి గత సంవత్సరం 6,200 కోట్లు ఆదాయం ఉంది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. దాంట్లో 70% దాదాపు నాన్ అగ్రికల్చర్ ఉంటుంది, 30% అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ వాల్యూ, దాని మీద వచ్చే ఇన్కమ్ ఉంటుంది. ఓకే, విజయభాస్కర్ రావు గారు, చిన్న సింపుల్ లెక్కల్లో చెప్పాలంటే 200 గజాల స్థలం లేదంటే 1 ఎకరం పొలం కొనే వారి మీద ఈ ప్రభుత్వ భూముల విలువ పెంపు అన్నది ఎలాంటి ప్రభావం చూపుతుంది? క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నించండి సార్. సామాన్యుల పైన ఎలాంటి భారము మోపకుండానే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఏ సామాన్యుడైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు తాను ఏదైతే కన్సిడరేషన్ అంటారు అంటే ప్రతిఫలం ఇస్తున్నాడో ఆ ప్రతిఫలానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికే ప్రయత్నం చేయడం ప్రారంభమైంది. ఈరోజు మనం చూసినట్టయితే మన హైదరాబాద్ సిటీ లోపల పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఆ ప్రాజెక్ట్స్ లోపల వాళ్ళెవరు కూడా వాళ్ళు ఒకవేళ 10,000 రూపాయలు ఎస్ఎఫ్టీ చొప్పున అమ్మితే 10,000 రూపాయలు ఎస్ఎఫ్టీ చొప్పునే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అలాగే ఈనాటి యువతరం కూడా అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానివ్వండి, మిగతా ఔత్సాహికులు కానివ్వండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కొన్న రేటు ప్రకారమే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. దాని తగ్గట్టుగా బ్యాంకు రుణాలు కూడా రావడం అనేది వాళ్ళకి కాబట్టి నా ఉద్దేశంలో సామాన్యుల పైన భారం ఉండదు అనుకుంటున్నాను. అయ్యా మేడం ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు భాస్కర్ రావు గారు, ధన్యవాదాలు విజయసాయి గారు చర్చలో పాల్గొన్నందుకు. అయితే రాష్ట్రంలో భూముల విలువ పెంపు అన్నది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయార్జనగా చెప్తున్నారు చర్చలో పాల్గొన్న ప్రముఖులు. ఇది ఈనాటి ప్రతిధ్వని. నమస్కారం.